हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू मै चैनल भाद्रपद मासम सितंबर ने पदव तेदी शुक्रवार विनायक चवती वस्तु चवती गड़ेल रात्रि 12 गंटल 20 निमशाल वरकू उ राहुकाल वे 16 गंटल नीचे 12 गंटल वरकू यमगंडम 3 गंटल नीचे 4.5 गंटल वरकू उ दुर्मुहूर्तम 8:24 नीचे 9:12 गंटल वरकू उ वर्ज्यम लेदु వినాయకుడి పూజకి శుభ సమయం వచ్చేసి మనకి చవితి గడియలు రాత్రి 12:20 వరకు ఉన్నాయి కావున రాహు కాలం 16 గంటలకి మొదలవుతుంది కాబట్టి రాహు కాలం ముందుగానే అంటే 16 గంటల లోపు అలాగే దుర్ముహూర్త సమయం 8:24 మొదలవుతుంది 8:30 తర్వాత మట్టి వినాయకుణ్ణి తప్పకుండా పూజకి సిద్ధం చేసుకోవాలి కలసం అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈ సమయాన్నే పాటించొచ్చు వినాయకుణ్ణి పెట్టుకునే సమయమే ముఖ్యమైనది తర్వాత నైవేద్యాలు పూజకి సంబంధించిన ప్రతి ఒక్క సామాగ్రిని నిదానంగా ఏర్పాటు చేసుకొని వినాయక వ్రతాన్ని జరుపుకోవాలి వినాయక వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి వస్తువులు వ్రతం రోజు తప్పకుండా సమర్పించవలసిన ముఖ్యమైన ప్రసాదాలు అలాగే పూజకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని చవితి చంద్రుని ఎప్పుడు చూడాలి ఇలాంటి ప్రత్యేకమైన విషయాలన్నిటిని నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అలాగే వీడియోలో కూడా పైన మీకు డిస్‌ప్లే చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసేయండి ఇవే కాకుండా మన పండగలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని వాటికి సంబంధించిన తేదీలని వివరాలని ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను వినాయక చవితి రోజు వినాయకుడి పూజకి శుభ సమయాన్ని తెలియజేశాను మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీ సలహాలని సూచనల్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను చేసిన ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది అలాగే కామెంట్ సెక్షన్ లో మీ వాల్యూ అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను మీ జోసిన బాలసుబ్రహ్మణ్యం థాంక్స్ ఫర్ వాచింగ్